ప్రజలకి ఏదో వాస్తవాలు తెలుస్తున్నాయంటే పాత్రికేయుల యొక్క స్వేచ్ఛ, పత్రికలకు ఉండే రాయడానికి ఉండే వాళ్ళకు ఉండే ధైర్యం. ఈరోజు ఇవన్నీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవన్నీ కానీ కోల్పోతున్నారు. పాత్రికేయ మిత్రులకు తెలుసు, ఈరోజు ఏమైనా రాయాలంటే వాళ్ళ చేతులు వణుకుతున్నాయి, వాళ్ళ కుటుంబాలు గుర్తుకొస్తున్నాయి. యుద్ధంలో పోయినట్టుంది వాళ్ళు. ఈరోజు ఒక రోజు పేపర్లో న్యూస్ రాయాలంటే ప్రాణాలు చేతిలో పెట్టుకొని రాయాల్సి వస్తుంది. వాళ్ళ గొంతుని మీరు పిసికేస్తున్నారు. ఇప్పుడు దాకా మీరు అధర్మంగా రౌడీజంగా వాళ్ళ పైన చేస్తుండేది, దాన్ని ఇప్పుడు మీరు లీగలైజ్ చేస్తూ ఒక జియో తెచ్చారు, జియో నెంబర్ 2430. నేను ఒకటే చెప్తున్నా, జియో నెంబర్ 2430 లీగల్గా మనం ఎక్కడ దాన్ని తప్పు పట్టలేము, లీగల్గా దాన్ని ఎక్కడ మేము తప్పు పట్టలేము. అయితే దాని లోపలేంటి చూస్తే డిఫర్మేషన్ అనేది ఈరోజు ఉదాహరణకి డిఫర్మేషన్ ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పోతే, ప్రతిష్ట నీకవ్వచ్చు. ప్రజలకి ఈరోజు ఉదాహరణకి ఒక హాస్పిటల్కి వెళ్ళాం, గవర్నమెంట్ హాస్పిటల్కి. గవర్నమెంట్ హాస్పిటల్లో మనం చూసాం పురుగుల అన్నం పెట్టారు, పురుగుల అన్నం ఉంది అక్కడ. కిచెన్ బాగలేదు, మార్చరీలు బాగలేవు, ఎక్స్రేలు లేవు, ఈసీజీ తీయడానికి మిషన్లు లేవు. ఇది మేము రాస్తే, మన పత్రికా మిత్రులు దాన్ని రాస్తే, దాన్ని చూపిస్తే మీకు అది డిఫర్మేటివ్ అనిపించచ్చు, ప్రజలకు అది ఇన్ఫర్మేటివ్ అని కానీ మీ అందరికీ మనవి చేస్తున్నా. కాబట్టి ఈ 2430 డిఫర్మేటివ్ అనేది తీయండి. డిఫర్మేటివ్ అనే దాన్ని మేము ఒప్పుకోము. ఈరోజు పాత్రికేయులు స్వేచ్ఛని మీరు ఎవరండి హరించడానికి? ఈ డిఫర్మేటివ్ ఇన్ఫర్మేటివ్ అనేది ఎవరు తెలుసాలది? మీ ఆఫీసర్ తేల్చేస్తాడా? వాళ్ళ డిపార్ట్మెంట్కి లేదా వాళ్ళ ఆఫీసర్లకి వాళ్ళ పైన రాస్తే మీరు వాళ్ళపైన కేసులు పెడతారా? ఏంటిది, ఎక్కడ లేదు ప్రపంచంలో ఇది, ఏ రాష్ట్రంలో లేదు ఇది. ఈ డిఫర్మేటివ్ అనే వర్డు ఆ జీవోలో నుంచి తీసి పెట్టండి. మీరు ఏమి అందరు ప్రజలకు ఉండొచ్చు స్వేచ్ఛ మీకు, కానీ నా గురించి ఏమైనా తప్పు రాస్తే నాకు ఆ హక్కు ఉంటుంది, రైటు. అంతే హక్కు ఒక ఆఫీసర్కు ఉంటుంది, అంతే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది, అంతే హక్కు ముఖ్యమంత్రికి ఉంటుంది. అంతేగాని మీరు ప్రత్యేకమైన జీవో తెచ్చి డిఫర్మేషన్ వేస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. మీకు డిఫర్మేషన్ ఉంటే మాకు అది ఇన్ఫర్మేషన్. మాకు ఇన్ఫర్మేషన్ అండి, మీ ఆఫీసర్ ఒకడు ఆడ ఏమైనా దొంగతనం చేస్తా ఉన్నాడు, దొంగతనం చేసిన ఆఫీసర్ అని రాస్తే మీకు నామూషి. మాకు అది ఇన్ఫర్మేషను, ప్రజలకి ఇన్ఫర్మేషన్. కాబట్టి ఆ 2430 జీవోని మీరు ఇమ్మీడియట్గా దాంట్లో మార్పులు చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి ఇంకోటి కానీ